ప్రతి ఉదయం శుభోదయం అంటే ఎన్నో వార్తా విశేషాలతో మీ ముందుకు వచ్చే కాఫీ టైం సిపెన్స్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈ రోజు కూడా ఎన్నో వార్తా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. మరి ఈ రోజు మనకి అన్ని వార్తల గురించి చక్కగా వివరించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ మా పొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నమస్తే. నమస్తే సార్, వెల్కమ్ టు కాఫీ టైం. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో ఉన్న మెయిన్ చూడండి, సాక్షిలో వచ్చేసి 11న పీఆర్సీకి ఆమోదం, కోవిడ్ తో ఒక్క మరణానికి తావివ్వద్దు. ఇలా సాక్షిలో ఉంది. ఆంధ్రజ్యోతి, సర్కార్ ఉద్యోగులు సమరమే, వాళ్ళు చెప్పింది అబద్ధం, మీరు చేస్తున్నది అన్యాయం, 7 నుంచి సమ్మె. ఇలా ఆంధ్రజ్యోతి. ఈనాడు ఉద్యోగుల సమ్మె సైరన్, పీఆర్సీపై మునుముందుకు. ఆంధ్రప్రభ, ఇటు కమిటీ అటు సమ్మె, మోడీ ది బెస్ట్. ఇలా ఆంధ్రప్రభలో వచ్చింది. సూర్య, మోగిన సమ్మె సైరన్, మోడీ నెంబర్ వన్. ఇలా సూర్యలో వచ్చింది. ప్రజాశక్తి, పీఆర్సీకి క్యాబినెట్ ఓకే, సమ్మె శంకారావం. ఇలా ప్రజాశక్తి. వార్తలు వచ్చేసి పేదలకు వివాదాలు లేని సొంత ఇల్లు, ఉద్యోగులకు మేము ఎన్నో చేశాం, సమ్మె నోటీసు ఇస్తాం. ఇలా వార్తలు వచ్చింది. విశాలాంధ్ర, కొత్త పీఆర్సీకే మొగ్గు, 7 నుంచి ఉద్యోగుల సమ్మె, బొజ్జగింపుల కమిటీ. ఇలా విశాలాంధ్రలో వచ్చింది. ఇవి రాష్ట్రంలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్. ఇలా జిల్లాలో ఉన్న హెడ్లైన్స్ చూడండి. షూర్ సార్. ముందుగా వచ్చేసి కోవిడ్ కేర్ సెంటర్ అని ఒక వార్త వచ్చింది సార్. ముఖ్యంగా ఇప్పుడు మనకి కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అన్నీ సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి 4 కోవిడ్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే 4 ప్రాంతాల్లో. అయితే ఇప్పుడు ఎక్కువగా హాస్పిటల్లో చేరే వాళ్ళు తక్కువగా ఉన్నారు, ఎందుకంటే ఇది స్వల్పంగా ఏదో వచ్చి తగ్గిపోతుంది అన్నటువంటి ఇది కూడా ప్రజల్లో కలిగింది. అంటే ఇప్పటికి కూడా ప్రాణాపాయం ఉన్నట్లు ఎవరు కనిపించలేదు, అంటే థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత. దీనికి సంబంధించి అందరూ కూడా గృహంలోనే ఉంటున్నారు, గృహ ఏకాంతంలోనే, అంటే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. కాబట్టి మందులు తీసుకోవటం వాడుకోవటం వెంటనే తగ్గుతుంది అన్నటువంటి భావన, ఒక రకమైనటువంటి భయం వీడారు ఇప్పుడు ప్రజలు. గతంలో ఈ కోవిడ్ వస్తే చనిపోతాం అన్న భయంతో చాలామంది చనిపోయారని కూడా మనం విన్నాం, భయంతో చనిపోయారని. ఇప్పుడు ఆ భయం పోయింది, పోయి మామూలు జ్వరం లాగానే దీన్ని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్ల యొక్క ఆవశ్యకత పెరిగింది, ఎందుకంటే ఒక్క రూమ్ ఉందనుకోండి, దాంట్లో 4 కుటుంబ సభ్యులుంటే ఎవరికన్నా ఒకళ్ళకి జ్వరం వచ్చి తుమ్ములు జలుబు అట్లా ఉందనుకోండి, వాళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఫ్లూ జ్వరం అని వచ్చేది, అట్లా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు హాస్పిటల్లో వెళ్ళడానికేమో ఇంట్రెస్ట్ ఉండదు, అంటే అంత తీవ్రత లేదు కాబట్టి. అందువల్ల కోవిడ్ కేర్ సెంటర్లు అనుకోండి చేయొచ్చనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు జిల్లా అధికారులు కూడా ఇంకొక 10 కేంద్రాలు కూడా పెంచారు. అంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఉంది, అంటే ఆ కోవిడ్ కేర్ సెంటర్లోనే మనకి మెడిసిన్స్ ఇస్తారు, అక్కడ కూడా టెస్టులు చేస్తారు, అక్కడ కూడా ఆక్సిజన్ ఉంటుంది అత్యవసరమైతే, అక్కడ కూడా మంచి ఫుడ్ మెనూ ప్రకారం పెడతారు, డాక్టర్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి. అక్కడ ఏదైనా సీరియస్ అయింది అనుకోండి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు, సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి. కాబట్టి అక్కడ మళ్ళీ మనకు అంబులెన్స్ సౌకర్యం ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గతంలో ఉన్నటువంటి దీన్ని కాకుండా ఇంకా ఒక 6ని కూడా పెంచినట్లు మనకు కనిపిస్తుంది. గతంలో టీటీడీ కళ్యాణ మండపం మార్కాపురంలో 100 పడకలు, ఒంగోలు గిరిజన భవనంలో 50 పడకలు, ఎర్రగొండపాలెం యూత్ ట్రైనింగ్ సెంటర్లో 100 పడకలు, సంతనూతలపాడు ఎండ్లూరు డొంకల మహిళా ప్రాంగణంలో 100 పడకలు గతంలో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 6 కేంద్రాలను కూడా పెంచారు, అది అద్దంకి, కనిగిరి, పర్చూరు, కందుకూరు, చీరాల, దర్శిల్లో కూడా కోవిడ్ కేర్ సెంటర్ని పెంచారు. కాబట్టి ఎవరు దాని గురించి భయపడాల్సినటువంటి పని లేదు. కోవిడ్ కేర్ సెంటర్కి రావాల్సినటువంటి వాళ్ళు కూడా మీరు సంబంధిత దాని నోడల్ అధికారుల యొక్క నెంబర్లు కూడా ఇచ్చారు, ఎవరు నోడల్ అధికారులు ఉంటారు అక్కడ ఉండేటటువంటి మెడికల్ ఆఫీసర్లు ఫోన్ నెంబర్స్ కూడా మనకి సాక్షి పేపర్లు వచ్చినాయి. కాబట్టి ఇవి కనుక ఒకసారి మనం నోట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ అత్యవసరమైనటువంటి సమాచారం కావాలన్నా ఇక్కడ నోడల్ అధికారికి చేయొచ్చు, ఇక్కడ సంబంధిత అధికారికి కూడా చేస్తే డాక్టర్కి మనకి సలహాలు సూచనలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వెంటనే మనకు అనుమానం ఉంటే అక్కడికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవచ్చు. ఇప్పుడు పరీక్షల కూడా విస్తృతి పెంచారు, బాగా పెంచారు. కాబట్టి వెంటనే మనం ఆ విషయం తెలుసుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో చేరటమా కోవిడ్ కేర్ సెంటర్లో చేరటం అనేది కూడా మనం నిర్ణయించుకోవచ్చు. అది డాక్టర్లు కూడా సూచన చేస్తారు. హోమ్ ఇంట్లో 2-3 బెడ్రూమ్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏకాంతంలో ఉండొచ్చు, లేదా కోవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం మన జిల్లా అధికారులు కూడా కల్పించారు. కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని జిల్లా అధికారులు కూడా చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు
ముందు జాగ్రత్త జాగ్రత్త మరి పాటించాలి అన్నటువంటిది మాస్క్ మస్ట్ అనేది చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి నేచురల్ ఫార్మింగ్ ని ప్రోత్సహించాలి నేచురల్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు సంప్రదాయమైనటువంటి వ్యాపారం దాని మీద ఇప్పటికే అవగాహన కల్పించడం ఎన్ని కొడు చేశారు ఎందుకంటే సంప్రదాయమైనటువంటి వ్యాపారం చేయడం వల్ల దిగుబడులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలానే మంచి వస్తాయి మనకి నాణ్యమైనటువంటిది ఇప్పుడు మనకి యాపిల్స్ వస్తున్నాయి అనుకోండి యాపిల్స్ మీద చూడండి వైట్ బాగా మందు కొట్టుంటారు దాని మీద దాని బాగా శుభ్రం చేసుకొని బాగా తుడుచుకొని తినకపోతే దాంట్లో దాని మీద కొట్టినటువంటి కెమికల్స్ కూడా మనకి లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు అన్ని రకాల మీద కూడా కెమికల్స్ వాడుతున్నారు ఇప్పుడు ఇదివరకు మనం ఆకుకూరలు తినాలంటే ఆకుకూరలు మంచిది అనుకునేవాళ్ళు ఆకుకూరల మీద కూడా ఇప్పుడు ఇవన్నీ కలుపుతున్నారు పడుతున్నారు అంటే బతకాలి కాబట్టి పిచికారీ చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అరటి పళ్ళు ఉన్నాయి అరటి పళ్ళు కూడా అవి పండనీయకుండా కృత్రిమంగా పండిస్తున్నారు ఇట్లాంటివి కాకుండా అందుకని నేచురల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో దానికి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి జిల్లాలో నిన్న వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది కాబట్టి దాంట్లో దీని మీద ప్రత్యేకమైనటువంటి జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అంటే ZBNF అనే దాన్ని జిల్లాలో ప్రోత్సహించాలి బాగా అందరికి అవగాహన కల్పించాలని కూడా తీర్మానం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది అక్కడే విత్తనాలు ఇవ్వడం కానీ అంటే మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం కానీ ఎరువులు అది వాళ్ళకి కావాల్సినటువంటి అమ్మకానికి సంబంధించినటువంటివి అన్నీ అక్కడే ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు అక్కడ రైతులకు సంబంధించి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు కూడా చెప్పారు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మాగుంట గారు ప్రస్తావించారు అలానే కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్రెడ్డి గారు మాట్లాడుతూ ఈ వ్యవసాయం ఎలాంటిదో పాడి పరిశ్రమ కూడా అలాంటిది దానికి అనుబంధమైనటువంటిది కాబట్టి ఈ కొన్ని ఈ పశువులు ఉన్నాయనుకోండి అవి పాలు ఇచ్చేవి మనం ఏమనుకుంటాం ఇవి కూడా లక్షల్లో ఉంటాయి ఖరీదు తక్కువ ఏముండదు కాబట్టి అటువంటి కొన్ని ప్రమాదవశాత్తు చనిపోవడం రోడ్డు మీద వెళ్తుంటాయి ఎవరన్నా యాక్సిడెంట్ చేస్తే చనిపోతాయి అటువంటి వాటికి అలానే వ్యాధుల బారిన గురై చనిపోయే వాటికి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ఇదివరకు ఏమిటంటే వరుసన మూడు కనుక చనిపోతేనే ఇన్సూరెన్స్ వచ్చేదట ఇప్పుడు అట్లా కాదు అంటే ఏదో రోగం వల్ల చనిపోయినాయి ఇప్పుడు మన కరోనా వచ్చినట్టే వాటికి కూడా ఏదన్నా రోగం రావడం వల్ల చనిపోయిననే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళట అలాగా నష్టపరిహారం అలా కాకుండా ఒక్క ఎద్దు అది ఆవు కానీ వాళ్ళు ఏదో పాలు పిండి ఉంటాయి కదా వాటికి ఏదన్నా ఇబ్బంది కలిగింది అనుకోండి ఆ పశువులకి వాటికి కూడా ఒక్కటి చనిపోయినా సరే ఒక్క పశువుకి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మానుగుంట మహేందర్రెడ్డి గారు చెప్పడం జరిగింది అలానే జేసీ గారు కూడా దీనికి సంబంధించి మురళీ గారు జేసీ మురళీ గారు కూడా రైతులకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నిన్న వ్యవసాయ సలహా మండలిలో వివరించడం జరిగింది ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి ఒక వార్త వచ్చింది ప్రభుత్వ కార్యకలాపాలంటే ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది ముఖ్యంగా ఈ భూమికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు ఇప్పుడు ఓటీఎస్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం కానీ అలానే భూములు సర్వే చేయటం కానీ ఈ భూములు సర్వే చేసి మన దగ్గర అనాదిగా ఎప్పటి నుంచో ఒక భూమిని ఉపయోగించుకుంటున్నారు ఇది ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇది ఎవరిదయా ఈ భూమి అంటే పలాని ఎల్ఐది అని అంటారు కానీ ఎల్ఐ దగ్గరికి వెళ్తే డాక్యుమెంట్స్ ఉండవు ఎందుకంటే అది ఎప్పుడు అనాది నుంచి వాళ్ళదే అపలం కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఏంటంటే భూములు సర్వే చేసి ఇప్పుడు పలానా అయింది ఎల్ఐది ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ మెజర్మెంట్ ఈ ఎకరా పొలం ఏంది కాబట్టి ఎకరా పొలం ఆయనకి పాస్బుక్ ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేస్తుంది వాళ్ళకి అటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి దీంట్లో రీసర్వే భూముల స్వచ్ఛీకరణ అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో గృహాల క్రమబద్ధీకరణ వ్యవసాయేతర భూ మార్పిడి జగనన్న గృహ హక్కు తదితర అంశాల మీద నిన్న జేసీ గారు మురళీ గారే జేసీ మురళీ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఎవరు దానికి సంబంధించి ఎవరు ఉంటారు ఈ భూములకు సంబంధించి తహసీల్దారులు ఉంటారు తహసీల్దారులు ఎంపీడీఓలు వీళ్ళుంటారు కాబట్టి వాళ్ళతోటి ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి వీళ్ళకి ఇవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఈ భూముల స్వచ్ఛీకరణకు సంబంధించి
1058 గ్రామాలకు గాను 658 గ్రామాలకు స్వచ్ఛీకరణ పూర్తయిందట. ఇంకా 400 గ్రామాల్లో పూర్తి చేయాల్సినటువంటి పని ఉంది. కాబట్టి వీటిని త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందజేయాలని చెప్పి సంబంధిత అధికారులు కూడా సూచించడం జరిగింది. అంటే ఇది పల్లెటూర్లో ఉండే వాళ్ళకి ఈ భూములకు సంబంధించి ఎవరికైతే సంపూర్ణమైనటువంటి హక్కు కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ డ్రైవ్. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం అని ఒక వార్త వచ్చింది. నిన్న పామూరులో మర్సూదన్ యాదవ్ గారు, బుర్రా మర్సూదన్ యాదవ్ గారు ఎమ్మెల్యే, వారు ఒక సమీక్ష సమావేశం 25 గ్రామాలకి సంబంధించి, పామూరు మండలం నుండి 25 గ్రామాలకి సంబంధించి. ఇప్పుడు మనం ప్రతి నెలలో గ్రీవెన్స్ ఇస్తాం కదా, ఈ గ్రీవెన్స్ కి సంబంధించి ఈ పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఏమిటి అని చెప్పి వారు 25 గ్రామాల వాళ్ళతోటి కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహిస్తే అక్కడ వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మేము ఏదైనా పెన్షన్ కోసం వెళ్ళామనుకోండి, ఆ సచివాలయాల్లో ఉండేవాళ్ళు లంచాలు అడుగుతున్నారు. అలానే భూమికి సంబంధించి ఏదైనా పని మీద వెళ్ళామనుకోండి, లంచాలు అడుగుతున్నారు. కాబట్టి ఈ వీళ్ళు లంచాలు ఎక్కువగా అడుగుతున్నారు, కాబట్టి మా సమస్యలు పరిష్కారం కావడం లేదు అని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకని అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించమని చెప్పి సంబంధిత వాళ్ళు ఎవరైతే అక్కడ పనిచేస్తుంటారో వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. మీ పద్ధతి కనుక మార్చుకోకపోతే ఉద్యోగాలు మానేసి కూడా వెళ్లాల్సి వస్తుందని కూడా వారు వారికి చెప్పడం జరిగింది. అలానే రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది లంచం ఇవ్వందే పనిచేయటం లేదని పలువురు సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఫిర్యాదు చేశారట. కాబట్టి దీని మీద కఠినంగా వ్యవహరిస్తాం. కాబట్టి ప్రజలకి మనం ఏదైతే సేవ అందించాలో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో దానికి అనుగుణంగానే మనం ప్రజలకు సేవ చేయాలి. సచివాలయ వ్యవస్థ పెట్టింది అందుకు. కాబట్టి ఎవరు ఇటువంటి అక్రమాలకు పాల్పడితే మళ్ళీ నా దృష్టికి ఇలాంటివి వచ్చినట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే బుర్రా మర్సూదన్ యాదవ్ గారు వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. శవర వృత్తిని కొల్లగొడుతున్న కార్పొరేట్ సంస్థలు. అవును, ఇప్పుడు ఇది వృత్తి అంటే క్షౌర వృత్తి అంటే మనం క్రాఫ్ట్ చేయించడం కానీ బార్బర్ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాపులు ఏంటంటే వాళ్ళు కొంతమంది కుల వృత్తులు, అవి కొన్ని కుల వృత్తులు. ఇప్పుడు గోల్డ్ స్మిత్లు ఉంటారు, విశ్వ బ్రాహ్మణులు గోల్డ్ వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళు ఆ వ్యాపారం చేస్తే వాళ్ళ బంగారు వస్తువులు తయారు చేస్తే కానీ వాళ్ళకి పూట గడవదు. అలానే రైతులు, వాళ్ళు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు, పొలం పనులు వాళ్ళు చేసుకుంటారు. అలానే క్షౌర వృత్తిదారులు, వీళ్ళు బార్బర్ షాప్ పెట్టుకుంటే కానీ వీళ్ళకి గడవదు. అంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, లేనటువంటి వాళ్ళు వృత్తినే నమ్ముకొని ఉంటారు. అలానే కొండలు చేసేవాళ్ళు, అలానే చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాటిల్లో కూడా ఇప్పుడు ఏమైందంటే కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ క్షౌర శాలలు ఉన్నాయి, క్షౌర శాలలు అంటే పాపం డబ్బు లేనటువంటి ఆయన ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఒక చిన్న షాప్ పెట్టుకొని, ఒక అద్దం పెట్టుకొని, ఒక కుర్చీ వేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ ఇస్తుంటాడు. కానీ ఇట్లాంటి ప్రదేశంలో అదే షాప్ ఎదురుగా ఒక ఆయన పెద్దది ఏసీ పెట్టి ఏది పెట్టి మీకు మిమ్మల్ని అందంగా తీర్చిదిద్దుతాము, మీ హెయిర్ స్టైల్ మారుస్తాము అని డబ్బున్నోళ్ళు అక్కడ పెట్టుకొని కొంతమందిని ఇది నేర్చుకొని వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టే అటువంటి వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి మన జిల్లాలో అనేక రకాలైనటువంటి షాపులు పెట్టారు. అప్పుడు ఎదురుగా బాగా ఏసీ వేసి బాగా లైటింగ్ ఉంటే వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అట్రాక్టివ్గా అక్కడికి వెళ్తారు. పాపం ఇతను సంప్రదాయబద్ధంగా చేసేటటువంటి వాడు, దాని మీద ఆధారపడినటువంటి వాడు ఏమైపోవాలి. కాబట్టి దీనివల్ల ఈ కుల వృత్తులు ఎవరైతే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారో వాళ్ళకి అవన్నీ కూడా ధ్వంసమైపోతున్నాయి. కాబట్టి అటువంటి వాటిల్ని నిరోధించి వీటిని ప్రోత్సహించాలని చెప్పి ఈ క్షౌర వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్న ప్రకాశం భవనం దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వాళ్ళు వినతి పత్రం ఇవ్వటం. అంతే కదా, ఇప్పుడు చెప్పుల షాపులు ఉన్నాయి, చెప్పుల షాపులు చూడండి ఎట్లా ఉంటాయో, పెద్ద పెద్ద చెప్పుల షాపులు ఉంటాయి, కానీ అది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు బాటా కంపెనీ ఉంది, బాటా కంపెనీకి దీనికి సంబంధం లేదు కదా, అయినా కానీ వాళ్ళు పెద్ద పెద్ద షాపులు పెడతారు. షాపులు పెడితే ఇప్పుడు చిన్న తయారు చేసుకొని కుట్టుకొని పెట్టినటువంటి వాడు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు కూడా ధ్వంసమైపోతుంటాయి. కాబట్టి వీటిని, కుల వృత్తుల్ని ప్రోత్సహించాలి, వాటికి పోటీగా ఉన్నటువంటి వాడిని కూడా నిరోధించాలని చెప్పి వాళ్ళు ధర్నా నిర్వహించడం జరిగింది. గగనయానం అయ్యేనా సాకారం, ఈ వార్త గురించి తెలుసుకోబోయే ముందు చిన్న విరామం. ఓకే, చూస్తున్నారు కదా కాఫీ టైమ్ సిపెన్స్ కార్యక్రమం, చిన్న విరామం చూస్తూనే ఉండండి కాఫీ టైమ్ సిపెన్స్. బ్యాక్ టు కాఫీ టైమ్ సిపెన్స్.
గగనయానం అయ్యేనా సాకారం. గగనయానం అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రతి జిల్లాకి ఒక విమానాశ్రయం అని. కాబట్టి దానికి సంబంధించి మన జిల్లాలో కూడా ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రపోజల్. గతంలో దొనకొండ దగ్గర విమానాశ్రయం ఉండేది, బ్రిటిష్ వాళ్ళ కాలంలో విమానాశ్రయం ఉండేది, అదంతా ఇదైపోయింది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టాలనుకున్నప్పుడు గతంలో దీని మీద ప్రపోజల్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు మనకి ఇప్పుడు కొత్తపట్నం ఉంది కదా, కొత్తపట్నం దగ్గర బాగా భూములు ఉన్నాయి కాబట్టి కొత్తపట్నం ప్రాంతం దగ్గర పక్కనే సముద్రం ఉంది కాబట్టి నౌకాయానం మనకి డెవలప్ అవుతుంది, అలానే విమానయానం కూడా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో గతంలో మనకి కొత్తపట్నం మండలం అల్లూరు ఆలూరు గ్రామాల మధ్యలో 3000 ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్ భూముల్ని అప్పుడు గుర్తించారు. తర్వాత కాలంలో అది ఎందుకనో వెనకబడిపోయింది, దాన్ని అట్లా ఆగిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రతి జిల్లాకు కూడా ఒక విమానాశ్రయం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ దీని మీద అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే గతంలో మన జిల్లా నుంచి ఇప్పుడు చాలామంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు రావాలంటే ఎక్కడికి రావాలా, హైదరాబాద్ అన్న రావాలి లేకపోతే చెన్నై అయినా రావాలి, వచ్చి మనం ఇక్కడ రావాలి. ఈ మధ్యకాలంలో విజయవాడ కూడా అంతర్జాతీయ విమానాశ్రయం అయింది విజయవాడ కూడా కాబట్టి ఇప్పుడు విజయవాడ దగ్గర కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా మన జిల్లా నడిబొడ్డులోనే కనుక ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు అల్లూరు ఆలూరు మధ్యలో ప్లేస్ కాకుండా ఇప్పుడు గుంటూరు జిల్లా వాళ్ళకు కూడా కొద్దిగా అనుకూలంగా ఉండే, గుంటూరు జిల్లా కూడా మనకి మార్టూరు దాకా మందే, తర్వాత నుంచి గుంటూరు జిల్లా కాబట్టి అక్కడి నుంచి అంత 30 కిలోమీటర్లే గుంటూరు జిల్లా మనకి తేడా. ఇటుపక్క తెరాలి కానీ ఇటుపక్క నరసరావుపేట కానీ ఇవన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి కాబట్టి అక్కడ అంటే మనకి ఇప్పుడు అనుకున్నట్టు మార్టూరు దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో కనుక ల్యాండ్ని చేసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ చూడటానికి మార్టూరు అద్దంకి కురిసిపాడు ప్రాంతాల్లో భూసేకరణ చేయాలనే ఉద్దేశంతో ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడేమిటంటే ఇప్పుడు నేషనల్ హైవే ఉంది కదా, ఈ నేషనల్ హైవే మీద అత్యవసరమైనటువంటి యుద్ధ విమానాలు ల్యాండింగ్ అవడానికి అక్కడ పెద్ద రోడ్డు వేశారు. మీరు అటు వెళ్ళారో లేదో అక్కడ మనకి ఖచ్చితంగా వెంకటాపురం అని ఊరు వస్తుంది అద్దంకి కొద్దిగా దాటిన తర్వాత. వెంకటాపురం నుంచి ఒక 10 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేశారు, 6-వే రోడ్డు. ఎందుకని దానికి యుద్ధ విమానాలు ఎప్పుడైనా ఆకస్మికంగా ల్యాండ్ కావాలంటే ఇక్కడ దాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ దాన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి దానికి పరిసర ప్రాంతాల్లో కనుక ఈ విమానం సంబంధించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చేస్తే బాగుంటుందని స్థల సేకరణకి అక్కడ దృష్టి పెట్టినట్టున్నారు. 1000 ఎకరాలు అవసరమవుతుందని కూడా వాళ్ళు దాని ప్రణాళికలో సిద్ధం చేశారు. అది ఎక్కడవుతుందో చూద్దాం. అయితే మనం ఇక్కడ నుంచి ఎక్కచ్చు విమానం వేరే దోటకి వెళ్లకుండా. సైబర్ నేరాలు నియంత్రించాలి అని ఒక వార్త వచ్చింది. సైబర్ నేరాలు ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. సైబర్ నేరాలు అంటే ఇప్పుడు మనకి ఫోన్ల ద్వారా అకౌంట్లు మనం పెడతాం, మనం అందరూ ఇప్పుడు అంతా ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా అందరూ చేస్తూ ఉన్నారు. ఇటువంటివి కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మీ సెల్ నెంబరు బంపర్ ప్రైజ్కి ఎంపికైంది, మీకు 10 లక్షల రూపాయలు బహుమతి లభించింది కాబట్టి మీ వివరాలన్నీ పంపించండి అంటారు. కొంతమంది పాపం తెలియక ఏం చేస్తారు, వెంటనే వివరాలు పంపిస్తారు. వాళ్ళు దాని నుంచి అదే ఆ సైబర్ నేరం అంటే అదే, వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలిసి ఉంటుంది, వెంటనే మన అకౌంట్లోకి వెళ్ళిపోవటం దాన్ని డ్రా చేయటం అదంతా జరుగుతుంది. అలానే ఈ సెల్ ఫోన్ల ద్వారా ఈ సైబర్ దీని ద్వారా కొంతమందిని ఇబ్బంది పెట్టడం, కొంతమందికి మెసేజ్లు లాంటివి ఇలాంటివి పంపటం, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని సైబర్ నేరాలని నియంత్రించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఇప్పుడు మారింది. దాని మీద ఒక శిక్షణా కార్యక్రమాన్ని మన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఏర్పాటు చేశారు. దీన్ని సైబర్ నేరాల శిక్షణపై దాన్ని దానికి సంబంధించినటువంటి విభాగం అదనపు డీజీ ఎన్ సంజయ్ గారు నిన్న వర్చువల్ విధానం ద్వారా దాన్ని ప్రారంభించారు. మన జిల్లా ఎస్పీ గారు ఇక్కడ ఉండి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే సైబర్ నేరాల నియంత్రణ కోసం ఇక్కడ 116 మందికి శిక్షణ ఇస్తున్నారు మన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు సైబర్ నేరం అంటే ఏంది, దీన్ని ఎలా గుర్తించాలి, దీన్ని గుర్తించిన తర్వాత ఎలా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంటే మనిషి ఉన్నాడు కదా ఈ ఫోన్ ఆధారంగానే మనం ఎన్ని చేయాలి కాబట్టి ఎలా వెనక్కి పోవాలి, దాన్ని వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఎలా వాళ్ళకి శిక్షించే దానికి అవకాశం ఉంటుందని. ఇప్పుడు ఈ మధ్యలో మనం కొత్తగా ఒకటి చూసాం,
మన ఫేస్‌బుక్ తోటి ఫేక్ అకౌంట్ ఇంకోళ్ళు ఓపెన్ చేస్తారు ఓకే సార్ మన మన పేరు తోటి ఇప్పుడు నా పేరు తోటి మొన్న ఫేక్ అకౌంట్ వచ్చింది ఓకే సార్ ఫేక్ అకౌంట్ వచ్చి వాడు దాని నుంచి నాకు డబ్బులు అవసరం ఉంది నాకు డబ్బులు పంపించండి ఇదిగో నా అకౌంట్ నంబర్ దీనికి పంపించండి నా ఫోన్ నంబర్ ఇది దీనికి మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పి నా అకౌంట్ లో నుంచి నా ఫేస్‌బుక్ డూప్లికేట్ ఓకే ఒక క్రియేట్ చేసి పెట్టాడు చాలా మంది ఫ్రెండ్స్ మళ్ళీ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆంటీ నీకేదన్న డబ్బులు అవసరమా ఏంది ఇలా వచ్చింది అని అడగటం జరిగింది అదేనా మీదన్న డబ్బులు ఉంటే అవసరం అయితే ఫోన్ చేసి అడుగుతాం కానీ ఫేస్‌బుక్ లో ఎందుకు పెడతాము అంటే మాకు అప్పుడే అర్థమైంది ఇది ఫేక్ అని కాబట్టి చూస్తున్నంటే వెంటనే నేను కూడా దానికి రిప్లై ఎవరు దీన్ని ఇది ఫేక్ ఇది ఎవరు కూడా నా పేరు మీద డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వొద్దని ఇంకొకటిలేండి ఈ రోజుల్లో వెళ్ళి అభ్యర్థి ఇచ్చి నాయన కష్టంగా ఉందిరా నాయన డబ్బులు ఇవ్వమంటేనే ఇచ్చేవాళ్ళు లేడు ఫేస్‌బుక్ లో చూసి ఎవడిస్తాడు అయినా కానీ ఇటువంటివి కూడా జరుగుతుంది కాబట్టి వీటిని కూడా నియంత్రించాలి ఇవన్నీ కూడా సైబర్ నేరాల కింద వస్తాయి మరి మీరు దీన్ని ఎలాగా ఇది చేశారు డీల్ చేశారు అంటే అది నేను నా ఫేస్‌బుక్ లో నేను మెసేజ్ పెట్టా మెసేజ్ పెట్టా ఇది ఫేక్ నా పేరు మీద ఒకటి వచ్చింది ఎవరు డబ్బులు అడిగినా కానీ ఇవ్వద్దు దాని మీద ఎవరైనా అనవసరమైన మెసేజ్లు పెట్టినా కానీ దానికి నేను బాధ్యుడు కానీ నేను కూడా మెసేజ్ పెట్టా వెంటనే అది తర్వాత లేదు వెంట వెళ్ళిపోయింది వాళ్ళు ఏంది డబ్బుల కోసం ఇప్పుడు ఎవరైనా స్పందించి ఒక 5000 ఇచ్చినా వాడికి 5000 వచ్చినట్లేగా కాబట్టి ఇలాంటి ప్రయోగాలు జరుగుతుంటాయి ఇవన్నీ సైబర్ నేరాలు ఇవి కాబట్టి దాన్ని నియంత్రించడానికి శిక్షణ కార్యక్రమాన్ని పెట్టారు అది కూడా మంచి ఫలితాలు ఇచ్చింది అనుకోండి మనకి ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి మధ్యకాలంలో రైతులు పాపం పంటలు సరిగ్గా పండక అప్పులు ఎక్కువైపోయి పండిన పంట చేతికి రాక ఒకవేళ చేతికి వచ్చిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేక ఇవన్నీ రకరకాలైనటువంటి సమస్యలు అంటే రైతు జీవితం అంటేనే గాలిలో పెట్టిన దీపం అంటారు చూసా అట్లా అది బాగా బాగా దాన్ని దుక్కు దున్నుతారు దానికి సంబంధించినటువంటి పైర్లు వేస్తారు వేసిన తర్వాత మంచి వర్షం కురుస్తుంది బామలే ఉందిరా ఈ సంవత్సరం పంట మనకి చేతికి వస్తుంది అనుకుంటాం ఆఖరికి పంట దిగుబడి ఇంకా కొయ్యాలి పంటని దిగుబడి చేయాలనుకున్నప్పుడు వర్షం మొత్తం ధ్వంసం సరే అంతా దాన్ని అంతా తీసి కళ్ళంలో వేస్తారు కళ్ళంలో వేసి ఆరబెడతారు కళ్ళంలో వేసి ఆరబెట్టిన తర్వాత అప్పుడు వర్షం పడచ్చు మరి ఓకే అంత బాగానే ఉంటుంది అంతా సంపద అంతా బాగా వస్తుంది బాగా వచ్చిన తర్వాత అందరి దగ్గర స్టాక్ ఉండిపోద్ది ఎప్పుడైతే బాగా సప్లై ఎక్కువ ఉందో బాగా పంట ఎక్కువ పడిందో వెంటనే దానికి రేటు తగ్గిపోద్ది పెట్టుబడి పెట్టిన దానికి సంబంధించినటువంటి రేటు రాదు అప్పుడు కూలి కొనాలి కొనుక్కోవాల్సి వస్తుంది అంటే రకరకాలైనటువంటి సమస్యలు రైతుల్ని వెంటాడుతూ ఉంటాయి ఒక్కోసారి పరిస్థితుల్లో మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాల్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న పామూరు ఆ మండలంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మీకు అండగా మేము ఉంటాం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీకు నష్టపరిహారం ఏదిందో అవన్నీ వచ్చేదాన్ని కూడా కృషి చేస్తామని చెప్పడం జరిగింది అయితే అక్కడ వీళ్ళు వెళ్ళినటువంటి ఊళ్ళో ఏంటంటే అదంతా చుక్కల భూమి అట చుక్కల భూమి అంటే ప్రభుత్వం భూమి అది చుక్కల భూమి అంటారు దాన్ని అంటే అసైన్డ్ ల్యాండ్ అంటాం చూసావా అలానే చుక్కల భూములు అని కూడా ఉంటాయి అవి కూడా అమ్మటానికి కొనటానికి లేదు అలాంటి భూమిలో వీళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఏదన్నా అవసరం వచ్చి అమ్ముకోవాలన్నా కానీ లేదు కాబట్టి ఏం లేదు కాబట్టి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఆ భూమికి మాకు కూడా హక్కుని ఇప్పించండి వాళ్ళ రైతులు కూడా కోరారు నెక్స్ట్ కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలి అంటే నిన్న మనం వార్త టీవీలో కూడా చూసాం కదా నిన్న రెండు రకాలైనటువంటి టీవీలో హల్చల్ చేసినాయి ఈ ఎన్జిఓలు ఏదైతే ఉన్నారో ఎన్జిఓలు సమ్మెకు వెళ్తామని చెప్పి వాళ్ళది ఒకటి అలానే రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదైతే పిఆర్సీ మీద జీవో ఇచ్చామో ఆ జీవోని అమలు చేస్తున్నామని చెప్పి నిన్న మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది తర్వాత ఇంకొకటి ఈ కాకినాడలో జరిగినటువంటి కేసును అంటే ఈ రికార్డ్ డ్యాన్సులు అని అవని ఇవని ఏదో అక్కడ ఆటలు గుడివాళ్ళు జరిగింది ఈ జరిగినటువంటి సందర్భంలో దీనికి కొడాలి నాని మంత్రి గారు ఆయన ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి టీడీపీ న్యూస్ వచ్చింది దాని మీద నిజ నిర్ధారణ కమిటీని కూడా వేశారు ఆ నిజ నిర్ధారణ కమిటీ వేసినప్పుడు టీడీపీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది దీన్ని పోలీసులు అడ్డుకోవటం వాళ్ళ మధ్య పోలీసుల మధ్య వీళ్ళ మధ్య అక్కడ వైసీపీ నాయకులు వీళ్ళ మధ్య రాళ్ళు రూపోవటం ఇవన్నీ నిన్న జరిగిన పేపర్ మనం చూసాం టీవీలో ప్రత్యక్షంగా వచ్చినాయి అయితే దీని మీద ఇక్కడ ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ గారు
కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అనిని వారు డిమాండ్ చేయడం జరిగింది. అదే ఉద్యోగస్తులు కూడా ఏదైతే వాళ్ళు డిమాండ్ ప్రకారం పిఆర్సీ కావాలని అడుగుతున్నారో దాని ప్రకారమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 772 మందికి పాజిటివ్ కేసెస్. అదే చూసారా ఎంత పెరిగిపోతున్నాయో. నిన్న కూడా అట్లనే వచ్చింది 800 చెల్లర వచ్చింది. కొద్దిగా ఏదో తగ్గినట్లు ఉంది. ఆ అదే గుడ్డిలో మెళ్ళలాగిది. ఇదేం తగ్గినట్టు కాదు. ఆ కాబట్టి ఇది బాగానే ఉంది. ఎందుకంటే చూడండి 2210 మందికి టెస్ట్ చేస్తే 772 మందికి వచ్చింది. ఆ అంటే దరిదాపు 70% దాకా వచ్చినట్టే లెక్క. కాబట్టి దీన్ని జాగృతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒంగోల్లో 277 మందికి అంటే 30% వచ్చి ఉంటుందండి 77 మంది కంటే. ఒంగోల్లో 277 మందికి, కందుకూరులో 100 మందికి నిర్ధారణ కావడం జరిగింది. ఇప్పుడు మొత్తం టోటల్గా 3639 క్రియాశీల కేసులు ఉంది. వీళ్ళు 70 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా గృహ ఏకాంతంలో, అదే హోమ్ ఐసోలేషన్ అనుకున్నాను కదా, అలా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక 50 మంది నిన్న కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనా సరే ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సిన్ ఎవరైతే వేయించుకోలేదు ఇప్పటికీ వాళ్ళు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఫస్ట్ డోస్ వేయించుకున్న వాళ్ళు సెకండ్ డోస్ వేయించుకోవాలి. ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా వేస్తున్నారు. దానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు 9 నెలలు ఎవరైతే నిండిందో వాళ్ళు కూడా బూస్టర్ డోసు తీసుకోవాలి. తప్పనిసరిగా దీనికి మందు ఏమిటాయి అంటే మాస్కే మందు అంతే. మాస్క్ అంటే ఈ లోపలికి మింగే లేకుండా పైన మాస్క్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేదానికి అవకాశం. ఎందుకంటే బజార్లోకి వెళ్తే ప్రతి వాళ్ళు గుంపులు గుంపులుగా ఉంటారు, ఎవరో ఒకళ్ళు తుమ్ముతున్నారు. కాబట్టి ఇది తుమ్మినప్పుడు ఈ తుప్పరంతా వెళ్ళి మన మీద పడేదానికి అవకాశం, దూరంగా ఉండదు, స్ప్రెడ్ అవుతుంది. అందుకు మాస్క్ పెట్టుకోమంటుంది, వేరే దానికి కాదు. ఎవరైనా దగ్గినా తుమ్మినా ఆ తుప్పర్లు మన మీద వచ్చి పడకుండా కరోనా అది వ్యాప్తి వైరస్ వ్యాప్తి చెందకుండానికే మాస్క్ పెట్టుకోమంటున్నారు. అది కాకుండా ఇప్పుడు జనరల్ ఏం చెప్తున్నారంటే తుమ్మేటప్పుడు ఇట్లా పెట్టుకోమంటున్నారు. అంటే చేతులు కూడా అడ్డం పెట్టుకోవద్దు అంటున్నారు. ఎందుకు అడ్డం పెట్టుకోవద్దు అంటున్నారు? చేతులు అడ్డం పెట్టుకున్నాడు అనుకోండి మనం ఎదురు కనిపించాం, బాగున్నావా అంటాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఇక అవుట్. ఇప్పుడు ఇలా పెట్టడం బెటర్, ఇప్పుడు ఇలా పెట్టడం ఒకటి. ఒకవేళ ఏదైనా తుమ్ము వచ్చినా సరే ఈ విధంగా పెట్టుకోమంటున్నారు, దీన్ని ఇట్లా పెట్టుకుని ఇక్కడ తుమ్మమంటున్నారు. అది ఇవన్నీ ప్రికాషన్స్, ఇవన్నీ చిన్న చిన్నవి. మనం ఏదైనా లిఫ్ట్లో వెళ్తున్నాము, లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు పెన్ను కానీ లేకపోతే ఏదైనా బైక్ కీ కానీ దాన్ని ఆపరేట్ చేయమని చెబుతున్నారు. అంటే నీకు సాధ్యమైనంత వరకు ఇవి అపరిచితమైనటువంటిది ఏదో ఒకటి పట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి, అవి ఎక్కడ వైరస్ ఉందో మనకు తెలియదు. మనం ఏటీఎం సెంటర్కి వెళ్తాం, ఏటీఎం ఆపరేట్ చేస్తాం, ఈ తమ్ముతో ఆపరేషన్ ఆపరేట్ చేస్తాము, ముక్కు జల పుట్టుతుంది ఇట్లా అనుకుంటాం, వైరస్ లోపలికి వెళ్తాం. అందుకనే శానిటైజ్ చేసుకోమంటాం. శానిటైజ్ చేసుకోమంటుంది ఎందుకంటే నువ్వు అనుకోకుండా ఏదైనా ముట్టుకుంటావు కాబట్టి దాని నుంచి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మటే శానిటైజ్ చేసుకున్నావు అనుకోండి మనం ఇంకా ఎలా చేసినా కూడా ప్రాబ్లం. అందుకని శానిటైజ్ చేసుకోమని మనకి చెబుతూ ఉన్నటువంటి అంశం కూడా ఇదిగోండి శానిటైజర్. ఓకే సార్, శానిటైజర్ ఇదిగోండి శానిటైజర్. ఎందుకు మనం పెట్టుకున్నాం దీన్ని? మనం చక్కగా దీన్ని ఇప్పుడు బల్లలు పట్టుకున్నాము కాబట్టి మనం దీన్ని ఆపరేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జేబులో పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు నేను దీనికోసం తెచ్చింది కాదు ఇది, దీనికి మీరు కూడా మాస్క్ తెచ్చారు కదా, ఇదిగోండి మాస్క్. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ని ధరించే బయటికి రావాలని చెప్పి శ్రీ సత్యాన్ని న్యూస్ తరఫున మీ అందరికి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కాఫీ టైం స్పెండ్స్. ఈ కార్యక్రమానికి వచ్చి అన్ని వార్తల గురించి శ్రీ సత్య కేవలం ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు. వాళ్ళ తరపు నుంచి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా కాఫీ టైమ్స్ సిపెన్సీ కార్యక్రమంలో అన్ని వార్తల గురించి శ్రీను సార్ని అడిగి చక్కగా అడిగి తెలుసుకున్నాం కదా. రేపు ఇదే సమయానికి మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సైనింగ్ గో, నమస్తే.